హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎస్సి మీడియా ప్లానెట్ లీవ్. అమెజాన్ నది పేరు వినగానే అనకొండా వంటి పెద్ద పెద్ద పాములతో పాటు పిరాన్హా వంటి అతి భయంకరమైన చేపల గురించి అందరికీ గుర్తొస్తుంది. అయితే అమెజాన్ నది గురించి మీకు తెలియని ఎన్నో ఆశ్చర్యకరమైన నిజాలను నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. మరి ఈ టాపిక్లోకి వెళ్ళిపోదామా? ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద నదిగా పేరు తెచ్చుకున్న అమెజాన్ నది దక్షిణ అమెరికాలోని పెరూ దేశంలో ఉన్న ఆండెస్ పర్వత శ్రేణులలో పుట్టి పశ్చిమం నుంచి తూర్పు వైపుగా బొలీవియా, వెనిజులా, కొలంబియా, ఈక్వేడర్, బ్రెజిల్ దేశాల మీదుగా ప్రవహిస్తూ బ్రెజిల్ దేశంలోని మకాపా వద్ద అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుంది. సుమారు 6,400 కిలోమీటర్ల పాటు ప్రవహించే ఈ మహానది ప్రపంచంలో 7 అతిపెద్ద నదులు కలిపితే ఎంత నీటిని సముద్రంలో కలుపుతున్నాయో అంత నీటిని ఈ ఒక్క అమెజాన్ నది అట్లాంటిక్ మహాసముద్రంలో కలుపుతుందట. అంటే ఈ భూమి మీద ఉండే అన్ని మంచినీటి నదులలో ఉండే నీటితో పోలిస్తే ఈ ఒక్క నదే సుమారు 25% మంచినీటిని ప్రతి సంవత్సరం సముద్రంలో కలుపుతుంది. ఇప్పుడు చూస్తున్న అమెజాన్ నది ఆవిర్భవించి 2.4 మిలియన్ ఇయర్స్ అవ్వగా అంతకు పూర్వం అంటే 11.3 and 11.8 మిలియన్ ఇయర్స్ సమయంలో ఇంతకు 50 రెట్లు పెద్దదిగా చాలా ఖండాలను దాటుతూ ప్రవహించేదట. ఆ తరువాతి కాలంలో ఈ భూమి మీద వచ్చిన భారీ మార్పుల వల్ల ఈ నది ఒక్క దక్షిణ అమెరికాకు పరిమితమైంది. ఈ నదికి అమెజాన్ అనే పేరు కింగ్ చార్లెస్ 5 పెట్టాడట. తన వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన సైనికుడు, నావికుడు అయిన ఫ్రాన్సిస్కో పిజారో నాయకత్వంలో పెరూ దేశాన్ని ఆక్రమించమని పంపగా అతను 1535లో ఆ దేశాన్ని ఆక్రమించుకుని ఆ శుభవార్తతో రాజు వద్దకు వెళ్ళాడట. ఫ్రాన్సిస్కో నాయకత్వాన్ని మెచ్చుకున్న చార్లెస్ 5 పెరూ దేశాన్ని ఫ్రాన్సిస్కోకే ఇచ్చేశాడట. దాంతో అతను తిరిగి పెరూ దేశానికి ఈ నది మీదుగా వస్తున్న మార్గ మధ్యంలో ఐకామియాబా అనే తెగకు చెందిన అటవీకులైన కొంతమంది స్త్రీలు వీరోచితంగా ఫ్రాన్సిస్కో సేనలతో పోరాడి వారిని ఓడించారట. ఆ స్త్రీల ధైర్య సాహసాలకు మెచ్చుకున్న కింగ్ చార్లెస్ గ్రీక్ మైథాలజీలో ఉన్న అమెజాన్స్ అనే కొంతమంది వీరవనితల దళం పేరును ఆ ఆడవారికి పెట్టి ఆ నదిని కూడా అమెజాన్ రివర్ అని పిలిచాడట. అప్పటి నుంచి ఈ నదికి అమెజాన్ అనే పేరు రాగా అంతకుముందు ఈ నదిని రియో గ్రాండ్, మార్జోల్సే, రియో డా కెనలా అనే పేర్లతో పిలిచేవారు. అంతేకాదు, ప్రపంచంలో ఉన్న అతిపెద్ద నదులలో ఒక్క అమెజాన్ నది మీద మాత్రమే ఇప్పటి వరకు ఒక్క బ్రిడ్జ్ కూడా కట్టలేదట. ఎందుకంటే ఈ నది సుమారు 90% కొండలు, అడవుల మధ్యలో ప్రవహిస్తుంది. అంతేకాకుండా ఈ నదికి ఉన్న దూకుడు స్వభావం వల్ల దీనిపై ఎటువంటి నిర్మాణం చేపట్టలేకపోయారు. ఎండాకాలంలో 1.6 నుంచి 10 కిలోమీటర్ల వెడల్పులో ఉండే ఈ నది వర్షాకాలంలో సుమారు 48 కిలోమీటర్ల వెడల్పు విస్తరిస్తుందట. అదే అట్లాంటిక్ మహాసముద్రంలోకి కలిసే ముందు 240 కిలోమీటర్ల వెడల్పుకు ఈ నది విస్తరిస్తుంది. ఇంతటి భారీ వెడల్పుతో ప్రవహించడం వల్ల ఈ నదిని మంచినీటి సముద్రంగా పిలుస్తారు. ఈ నదికి ఉన్న భారీ ప్రవాహ శక్తి వల్ల అది సముద్రంలో కలిసే చోట సుమారు 320 మైళ్ళ దూరం వరకు సముద్రంలోకి చొచ్చుకుపోయి అక్కడ సముద్రపు నీటిలో కలవడం జరుగుతుందట. అంతేకాదు, ఈ వేగం వల్ల ప్రపంచంలోనే సముద్రం వంటి భారీ కెరటాలను ఉత్పత్తి చేసే ఏకైక నదిగా పేరు తెచ్చుకుంది. ఈ అమెజాన్ నదిలో సుమారు 3,000 జాతులకు పైగా జలచరాలు ఉండగా ప్రతి సంవత్సరం ఇంకా కొత్త జాతులను ఈ నదిలో శాస్త్రవేత్తలు కనుగొంటున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పాము అనకొండ, ఎలాంటి జంతువునైనా క్షణాలలో తినేయగలిగిన పిరాన్హా చేపలు, తన షాక్తో మనిషిని సైతం క్షణాలలో చంపేయగల ఎలక్ట్రిక్ ఈల్ చేప మనుషుల మర్మాంగాలలోకి దూరి వారి శరీరంలోని రక్తాన్ని పీల్చేసే క్యాండిరూ అనే జాతి చేపలతో పాటు సముద్రంలో కనపడే షార్క్లు, బొటో టుకుని అనే 2 జాతుల డాల్ఫిన్లు కూడా ఈ నదీ జలాలలో కనిపిస్తాయి. అంతేకాదు, ఈ నది ఎన్నో పెద్ద పెద్ద మొసళ్లకు కూడా ఆవాసం. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర జీవులు గల ఈ నదిలో కొత్త వ్యక్తులు పొరపాటున దారి తప్పితే ఇంకా వారి మీద ఆశలు వదిలేసుకోవలసిందే. ఎందుకంటే ఏటా 200,000 మంది ఈ నదిలోని ప్రాణుల చేతుల్లో మరణిస్తున్నారంటే ఈ నదిలో ఎంతటి భయంకర జీవరాశి నివసిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇంతటి మహానేపథ్యం గల ఈ నది దాదాపు దక్షిణ అమెరికాలోని చాలా దేశాల జీడిపిలో ముఖ్య స్థానాన్ని సంపాదించుకుంది.
ఈ నది మీద దక్షిణ అమెరికా దేశాలైన పెరు, బొలీవియా, వెనిజులా, కొలంబియా, ఈక్వేడర్, బ్రెజిల్ వంటి దేశాలు షిప్పింగ్ మార్గంతో పాటు టూరిజంలో కూడా ఎంతో ఆదాయం సంపాదించుకోవడమే కాకుండా అక్కడి ప్రజలకు మత్స్య సంపద రూపంలో వారి జీవనాధారంగా మారింది. అంతేకాదు, అమెజాన్ నది పేరు వినపడగానే గుర్తుకు వచ్చే మరో పేరు అమెజాన్ వర్షారణ్యం. ఈ వర్షారణ్యం గురించి మీకు తెలియని కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ గురించి నా నెక్స్ట్ వీడియోలో చూపించబోతున్నాను. మరి ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.